ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ఇక్కడకు విచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం అంధకారంలో ఉంది. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి సభ మన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో జరుపుకోవటం నిజంగా మన ప్రాంతానికి చాలా అదృష్టం. ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఎప్పుడైతే మన కూటమి ఎన్నికలకు వెళుతుందో అధికారంలో ఉన్నటువంటి సైకో రెడ్డి కాని రెడ్డి జగన్ రెడ్డి ప్యాంట్లు తడిసిపోయే విధంగా ఈరోజు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాడో కూడా తెలియని భ్రమలో ఉన్నాడు. ఈరోజు మన ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉన్నది. కానీ మన పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ వలసలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇదే జగన్మోహన్ రెడ్డి స్వయం బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉండి పాదయాత్ర చేసి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నాడు. కానీ ఏం చేశాడు? ఏమి చేయలా. ఇదే వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య ఈరోజు తీరేది. కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య తీరాలన్నా మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో రావాలి. మన జిల్లాలో ఉన్నటువంటి వలసలు ఆగాలన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. అంగన్వాడీల దగ్గర నుంచి మున్సిపల్ కార్మికులు సైతం ఈరోజు ఆడవారు రోడ్డు మీద ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించండి. మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకుంటే మన రెండు పార్టీల మధ్య లేనిపోయిన చిచ్చు పెట్టి ఏదో నానా రాద్ధాంతం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వచ్చే ముందు ప్రతిసారి కూడా ఏదో ఒకటి కోడి కత్తితోనో బాబాయి మట్టర్తోనో డ్రామాలాడే ఈ సైకో రెడ్డి మనం రాష్ట్రం నుంచి తరిమే